నేను ఐ వుడ్ లైక్ టు, మా మిత్రుడు ఇందాక ఒక ఎన్ఆర్ఐ లండన్ నుంచి యూకే నుంచి వచ్చిన నాయుడు గారు మాట్లాడారు, రాహుల్ గాంధీ గారిని కూడా నేను అడుగుతా ఉన్నా, బుల్డోజర్ రాజ్ అని చెప్పి ఆడపోయి ప్రచారం చేస్తున్నాడు హర్యానాలో ఎన్నికలు జరిగేటువంటి చోట్ల, బుల్డోజర్ రాజ్ నహీ చలేగా అంటుండు. ఫిర్ క్యా హోరా తెలంగాణమే, తెలంగాణమే ఆజ్ బుల్డోజర్ కా రాజ్ చల్ రా, రాహుల్ గాంధీజీ నే క్యా కర్ రా హై, తుమ్ జాకే ఉదర్ నార్త్ ఇండియా మే భాషణ దే రే కి బుల్డోజర్ రాజ్ నహీ చలేగా, లేకిన్ ఆజ్ తెలంగాణమే తుమారా సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్ రాజ్ చలారా, పహలే ఇన్కు రోకో, వా భాషణ దేనే సే పహలే తుమారా సర్కార్ మే తో ఆప్కి కాంగ్రెస్ సర్కార్ మే జహాన్ పర్ ఆజ్ గరీబ్ లోగోం కా మకానా గిరా రే, యహాన్ ఆకే బుల్డోజర్ కు రోకో తుమ్, యహాన్ రోక్నే కే బాద్ వహాన్ బాత్ కర్నా, నహీ తో కోయి ఆప్కు ఆప్కా బాత్ కు కోయి మాన్నే వాలే నహీ రతే. ఇలా ఆయన ఆలోచించాలి కదా, ఆయన పోయి దేశమంతా తిరిగి బుల్డోజర్ రాజ్యం నడవది అంటున్నాడు, మరి నీకు రేవంత్ రెడ్డి చేసే బుల్డోజర్ రాజ్యాన్ని ముందు ఆపాలనా వద్దా? నువ్వు ఆపకుండా మహారాష్ట్రలో హర్యానాలో జార్ఖండ్లో పోయి నువ్వు ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు నిన్ను ఎట్లా నమ్మాలి, ఏ విధంగా నమ్ముతారు? నువ్వు ఆపు ముందు, తెలంగాణలో బుల్డోజర్ రాజ్ని ఆపు, ఈ అన్యాయాన్ని ఆపు, ఈ పేదల కష్టాలని ఆపాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని కూడా ఈరోజు ఇక్కడ నుంచి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. నిజంగా మీరు మాట్లాడారు, పాపం ఒక సోదరిమణి ఇందాక మాట్లాడుతూ ఇంకా 2035 వరకు మేము ఈఎంఐ కట్టాలి అన్నారు. నువ్వు ఇల్లు కూలగొడితే ఆ ఈఎంఐ ఎక్కడ కట్టాలి, కొత్త ఇల్లు కిరాయికి తీసుకొని ఎక్కడ బతకాలి, ఆ కుటుంబం ఏమవుతుంది, ఇల్లు అనేది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే ఒక సామెత ఉన్నది. జీవితంలో ఒకేసారి ఇల్లు కడతారు, ఒకేసారి పెళ్లి చేసుకుంటారు. ఎంత ఉన్నవాడికైనా కలిగిన వాడికైనా ఇల్లు కడితే అప్పులు అవుతాయి, పెళ్లి చేస్తే అప్పులు అవుతాయి. అలా ఎన్నో అప్పులు తెచ్చి రూపాయి రూపాయి జమ చేసి చెమటోడ్చి కష్టపడి ఎంతో మంది ఇల్లు కట్టుకుంటే నువ్వు రాత్రి రాత్రి కూలగొట్టి ఆ కుటుంబాలు ఏమవుతాయి? పాపం ఇందాక ఒక సోదరిమణి అనితాబాయి మిలిటరీ, మిలిటరీ అంటే మాకు తెలుసు పాపం, వాళ్ళు ఎక్కడో దేశ సరిహద్దుల్లో పనిచేసి వాళ్ళకు వచ్చే జీతం తప్ప ఒక రూపాయి రాదు. ఒక పూట తిని తినక రూపాయి రూపాయి దాచి పెట్టుకొని, హైదరాబాద్ పేరు బాగుంది, హైదరాబాద్ ఇమేజ్ బాగుంది, హైదరాబాద్కు పోయి సెటిల్ అయితే మా పిల్లలు బాగుపడతారు, నా పిల్లలు బాగా చదువుకుంటారని కేసీఆర్ గారు గతంలో ప్రభుత్వాలు హైదరాబాద్ ఇమేజ్ పెంచితే ఆ ఇమేజ్ మీద వాళ్ళు ఎక్కడెక్కడోళ్ళు వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయితే ఎందుకు వచ్చాంరా ఈ హైదరాబాద్కు అని ఆమె ఏడ్చే పరిస్థితి తెచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క తుగ్లక్ నిర్ణయాల వల్ల. ఈయన పిచ్చి పనుల వల్ల ఎందుకు వచ్చాంరా హైదరాబాద్కు అని విధంగా ఇవాళ ఈయన వ్యవహరిస్తే హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుంది, హైదరాబాద్ ప్రతిష్ట మసకబారే విధంగా ఈయన ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.